హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే ట్యుటోరియల్స్ ఐఎమ్ యువర్ ఎస్కే సార్ మనం విఆర్ఓకి సంబంధించి సెవెన్ హండ్రెడ్ జాబ్స్ గురించి నేను ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం జరిగింది అలాగే ఏపీ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొకటి వీడియో కూడా చేయడం జరిగింది బట్ చాలా మంది అభ్యర్థులు గ్రూప్ ఫోర్కు సంబంధించిన నోటిఫికేషన్ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతున్నారు అలాగే అర్హత ఏంటి అని కూడా అడుగుతున్నారు వాటికి సంబంధించి ఇప్పుడు నేను ఒక వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఇవ్వబోతున్నాను అయితే గ్రూప్ ఫోర్ సర్వీసెస్లో మొత్తం చూసుకుంటే మనకు పదిహేను వందల ఇరవై ఒక్క పోస్టులు ఉన్నాయండి ఓకే పదిహేను వందల ఇరవై ఒక్క పోస్టులు ఉన్నాయి ఇది ఆన్లైన్ సబ్మిషన్ అనేది స్టార్ట్ అయ్యేటువంటి డేటు ఈ మంత్ సెవెంత్ నుంచి ఆన్లైన్ సబ్మిషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది వచ్చేసి నెక్స్ట్ మంత్ సిక్స్త్ వరకు ఉంది ఓకేనా నెక్స్ట్ మంత్ సిక్స్త్ వరకు ఉంది అంటే ఏడో తారీఖు ఆరో నెల స్టార్ట్ అయిపోతుంది అలాగే ఆరో తారీఖు ఏడో నెల వరకు అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది ఈ మధ్య కాలంలోనే మీరు అప్లై చేసుకోవడం ఉత్తమం అలాగే వీలైనంత వరకు త్వరగా చేసుకోవడం వల్ల ముందు మీరు ప్రిఫర్ చేసేటువంటి సెంటర్కు వచ్చేటటువంటి స్కోప్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే చాలామంది అభ్యర్థులు ఈ వీఆర్ఓ గ్రూప్ ఫోర్కి అప్లై చేసుకుంటారు కాబట్టి ముందెవరైతే ప్రిఫర్ చేసి ముందు అప్లై చేసుకుంటారో వాళ్ళకు సెంటర్ అనేది పక్కా అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి పరీక్ష ఎప్పుడు ఉంటుంది అయితే పరీక్ష మనం చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ ఈ మధ్య కాలంలో వచ్చినా కూడా టెన్త్ మంత్లో ఉంచాడండి బట్ వీఆర్ఓకి చూసుకుంటే మనకు నైన్త్ మంత్లో ఇచ్చాడు అంటే ఇంకొక మంత్ అనేది ఒక నెల అనేది ఇక్కడ గ్రూప్ ఫోర్ జాబ్స్కి ఎక్కువగా ఇవ్వడం జరిగింది హాల్ టికెట్స్ నార్మల్గానే ఎగ్జామ్కి ఒక ఏడు రోజుల ముందు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది పరీక్షా ఫీజు ఎంత ఇంతకుముందు మనం విఆర్ఓలో చూసినట్టుగానే ఇక్కడ కూడా మొత్తం టోటల్గా రెండు వందల ఎనభై రూపాయలు ఉందండి పరీక్షా ఫీజు ఒక రెండు వందలేమో ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీ అలాగే ఒక ఎనభై రూపాయలేమో ఎగ్జామినేషన్ ఫీ మొత్తం కలిపి రెండు వందల ఎనభై కట్టాల్సి ఉంటుంది అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అందరూ కట్టాలి బట్ ఇక్కడ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీ ఎనభై రూపాయలు మాత్రం అందరూ కట్టాల్సిన అవసరం లేదు ఒకటి బీసీ వాళ్ళైనా లేదు ఎస్సీ వాళ్ళైనా ఎస్టీ వాళ్ళైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ అయినా ఇలా రిజర్వేషన్ కేటగిరీ కిందకి వచ్చేటువంటి పర్సన్స్ ఆ ఎనభై రూపాయలు చెల్లించిన అవసరం లేదు రెండు వందలతోటే గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ను కూడా సేమ్ యాజ్ ఎగ్జామ్ ఎగ్జామ్లానే అదే మొత్తంతో అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది అలాగే ఈ ఎగ్జామ్ను కూడా పక్క స్టేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు బట్ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్కి మీరు అప్లై చేసుకున్నా కూడా ఒకవేళ మీరు రిజర్వేషన్ క్యాండిడేట్స్ అయితే బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా రిజర్వేషన్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ మీకు తెలంగాణలో మాత్రం ఆ రిజర్వేషన్ వర్తించదండి అలాగే ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ ఎనభై రూపాయలు కూడా మొత్తం కలిపి మీరు రెండు వందల ఎనభై కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే అంటే బీసీలు మీరు ఆంధ్ర వాళ్ళకి చెందిన వారైనా కూడా ఆంధ్రప్రదేశ్కి చెందిన ఎస్సీ ఎస్టీ వాళ్ళైనా మాకు ఇక్కడ రిజర్వేషన్ వర్తిస్తుందా సార్ అని అంటే వర్తించదు ఓపెన్ కేటగిరీలోనే మీరు అప్లై చేసుకొని జాబ్ కొట్టాల్సిన అవసరం ఉంటుంది వయసు ఎంత వయసు మినిమం ఎయిటీన్ ఇయర్స్ రావాలి మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి అలా మ్యాగ్ మ్యాక్సిమం చూసుకుంటే మనకు నలభై నాలుగు సంవత్సరాలు ఉండాలి అయితే రెండు వేలు ఏడో నెల ఒకటో తారీఖు తర్వాత పుట్టిన వల్ల అయి ఉండకూడదు పద్దెనిమిది సంవత్సరాలు మినిమం అంటే అంటే అలాగే రెండో తారీఖు ఏడో నెల పంతొమ్మిది వందల ముందు పుట్టిన వల్ల అయి ఉండకూడదు ఇదే రుగ్గులు పద్దెనిమిది నుంచి నలభై నాలుగు ఏళ్ళ మధ్యలో ఉండాలి బట్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారా సార్ అని అంటే పోలీస్ జాబ్స్కి కొన్నిటికి ఇవ్వలేదు కానీ ఇక్కడ ఇచ్చారు సేమ్ ఇంత ముందు లాగానే మనం చూసుకుంటే విఆర్ఓకి ఇచ్చినట్టే ఇక్కడ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి ఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎంత ఇచ్చాడని అంటే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఇంకా ఎక్స్ట్రా ఫైవ్ ఇయర్స్ కలిపి మొత్తం టెన్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తుంది ఎందుకు ప్లే చేస్తుంది అనేది ఒకసారి మనం చూసుకుంటే మొత్తం మూడు కేటగిరీలలో జాబ్స్ ఉన్నాయి ఫస్ట్ది నేను ప్రిపేర్ చేసేది జూనియర్ టెన్ జూనియర్ టెన్కి అందరూ అర్హులు కాదు జూనియర్ స్టేనోకి మినిమం ఉండాల్సింది బ్యాచులర్ డిగ్రీ అంటే డిగ్రీ కంప్లీట్ చేస్తున్న వాళ్ళు అర్హులు అప్లై చేసుకోవచ్చా సార్ అని అంటే అప్లై చేసుకోవడానికి ఇంకొక క్వాలిఫికేషన్ ఎక్స్ట్రా కూడా అవసరం అదే గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ టైప్ రైటింగ్ కూడా పాస్ అయ్యి ఉండాలి అది కూడా హయ్యర్ గ్రేడ్లో పాస్ అయ్యి ఉండాలి అంటే టైప్ రైటింగ్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ అనేది గవర్నమెంట్ ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తూ ఉంటుంది నార్మల్గా సిక్స్ ఇయర్ సిక్స్ మంత్స్కి ఒకసారి ఆ ఎగ్జామ్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామ్కి అప్లై చేసుకొని అందులో క్వాలిఫై అయిన పర్సన్స్ మాత్రమే ఇందులో ఆ బ్యాచులర్ డిగ్రీ ప్లస్ ఈ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే జూనియర్స్టేనో అప్లై చేసుకోవడానికి అర్హులు అలానే టైపిస్ట్ కూడా మనం చూసుకున్నట్టయితే క్వాలిఫికేషన్ బ్యాచులర్ డిగ్రీ ఉండాలి అంటే డిగ్రీ మస్ట్ అలాగే సేమ్ ఇంత ముందులానే చూసుకున్నట్టయితే టైప్ రైటింగ్లో కూడా టెక్నికల్ ఎగ్జామినేషన్ టైప్ రైటింగ్లో కూడా సర్టిఫికేట్ ఉండాలి ఈ రెండు ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ ఇది మూడో కేటగిరీకి సంబంధించిన జాబ్ గ్రూప్ ఫోర్లో మనం చూసుకుంటే ఈ జూనియర్ అసిస్టెంట్ దానికి టైపింగ్కు సంబంధించిన సర్టిఫికేట్ అడగటం లేదు ఓన్లీ బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది డిగ్రీ చదివిన అభ్యర్థులు అప్లై చేసుకుంటే సరిపోతుంది ప్లస్ సర్టిఫికేట్ ఉండాల్సిన అవసరం లేదు ఏది టైపింగ్కి సంబంధించిన గవర్నమెంట్ వాళ్ళు అప్రూవ్ చేస్తే సర్టిఫికేట్ అవసరం లేదు ఇక్కడ అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే స్టెనో జాబ్స్కి మనం ఇంతకుముందు చూసినటువంటి జాబ్స్కి ఎక్కువగా ఫిల్టర్ అయిపోతారు ఎందుకంటే దాదాపుగా వంద మంది ఉంటే దాంట్లో ఒక ఫైవ్ మెంబర్స్ లేదా ఎయిట్ మెంబర్స్ దగ్గరనే ఇప్పుడు మనం నవీనంగా చూసుకున్నట్టయితే టైప్ రైటింగ్కి సంబంధించిన ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి సర్టిఫికేట్స్ పొంది ఉన్నారు అంటే ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్కి పోటీ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ డిగ్రీ మస్ట్ అని అన్నాం మిగతా సర్టిఫికేట్ అవసరం లేదు అన్నాం కాబట్టి ఎక్కువ మంది ఈ జాబ్ గురించే పోటీ పెరిగే సందర్భం ఉంటూ ఉంటుంది నెక్స్ట్ మొత్తం ఎన్ని డిపార్ట్మెంట్లలో ఈ గ్రూప్ ఫోర్కి సంబంధించిన జాబ్స్ ఉన్నాయంటే ఎనిమిది తొమ్మిది డిపార్ట్మెంట్ల దాకా ఉన్నాయి అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ కమర్షియల్ ట్యాక్స్ హోమ్ డిపార్ట్మెంట్ ఐఎన్ క్యాడ్ డిస్టే డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ ఇలా మొత్తం ఎనిమిది తొమ్మిది డిపార్ట్మెంట్లలో ఈ గ్రూప్ ఫోర్ సంబంధించిన జాబ్స్ ఉన్నాయి ఒకవేళ మీరు ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఆ టైంలో వెళ్ళేటప్పుడు మీకు ఏ డిపార్ట్మెంట్లో జాబ్ కావాలనేది ప్రిఫరెన్స్ ప్రకారం పాయింట్అవుట్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది మొత్తం చూసుకున్నట్టయితే మనకున్న జాబ్స్ అన్నీ పదిహేను వందల ఇరవై ఒక్క జాబ్స్ ఉన్నాయి ఓకేనా పదిహేను వందల ఇరవై ఒక్క జాబ్స్ ఉన్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్లో రెండు వందల పదిహేడు పంచాయతీ రాజులో అరవై నాలుగు కమర్షియల్ ట్యాక్స్లో రెండు వందల ముప్పై ఒకటి హోమ్ డిపార్ట్మెంట్లో డెబ్బై తొమ్మిది ఐ అండ్ క్యాడ్లో తొమ్మిది అలాగే డిజాస్టర్ రెస్పాన్స్లో రెండు ఒకటి దాదాపుగా ఇలా రకరకాలుగా జాబ్స్ ఉండడం జరిగింది జూనియర్ అసిస్టెంట్కి ఇక్కడ రెండు వందల పదిహేడు ఉంటే టైపిస్ట్కి రెండు వందల తొంభై రెండు జూనియర్ స్టెనోకి పదిహేను ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలో ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ పరీక్షా కేంద్రాలు పాత జిల్లాల వారిగానే మొత్తం పది జిల్లాల్లో కూడా పరీక్షా కేంద్రాలు ఉన్నాయి అలాగే హైదరాబాద్లో ఇంక్లూడింగ్ హెచ్ఎండిఏ ఏరియాను కూడా ఇందులో కన్సిడర్ చేయడం జరిగింది సిలబస్ చూసుకుంటే మనం ఇంత ముందు విఆర్ఓకి చూసుకున్నప్పుడు సిలబస్ అనేది సేమ్ జనరల్ నాలెడ్జ్ ప్లస్ సెక్రటరీ లెబ్రేటీస్ ఇవ్వడం జరిగింది బట్ అక్కడ మొత్తం ఎగ్జామ్ విఆర్ఓ అది ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ కాబట్టి మొత్తం కలిపి నూట యాభై ఇవ్వడం జరిగింది బట్ ఇక్కడ గ్రూప్ సర్వీసెస్కి వచ్చే వరకు మొత్తం మూడొందలు ఇక్కడ డబల్ చేయడం జరిగింది జనరల్ నాలెడ్జ్ అక్కడ డెబ్బై ఐదుకుంటే ఇక్కడ నూట యాభైకి ఉంది అలాగే సెక్రటరీ ఎబిలిటీస్కి అక్కడ డెబ్బై ఐదు ఉంటే ఇక్కడ నూట యాభై మొత్తం డ్యూరేషన్ అనేది నూట యాభై మినిట్స్ ఒక టాపిక్కి నూట యాభై మినిట్స్ ఇంకో టాపిక్కి మొత్తం కలిపి నూట యాభై ప్లస్ నూట యాభై మూడు వందల మార్కులకే ఎగ్జామినేషన్ ఉండే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇక్కడ మనం వీఆర్ఓ తోటి ఇక్కడ కంపారిజన్ చేసుకుంటే ఇంకొక మెయిన్ పాయింట్ ఇక్కడ ఏమవుతుందంటే విఆర్ఓ లాంగ్వేజ్ ఎగ్జామ్ కండక్ట్ చేసేది బై లాంగ్వేజ్ అంటే బై అంటే రెండు 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 లాంగ్వేజెస్లో మాత్రమే కండక్ట్ చేయడం జరిగింది ఒకటి ఇంగ్లీష్ ఇంకొకటి తెలుగు బట్ ఇక్కడ గ్రూప్ ఫోర్ సర్వీసెస్ వచ్చే వరకు మొత్తం మూడు లాంగ్వేజెస్లలో కన్సిడర్ చేస్తున్నారు ఎగ్జామ్ అనేది ఉర్దూ కూడా ఇక్కడ ఎక్స్ట్రాగా యాడ్ అయిపోయింది అంటే మూడు లాంగ్వేజెస్లలో పేపర్ రిలీజ్ అనేది ఉంటుంది క్వశ్చన్ పేపర్ దట్స్ ఇట్ అండి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ మీరు కనుక న్యూస్ సబ్స్క్రైబర్ అయితే న్యూస్ స్టూడెంట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి దీనివల్ల కొత్త వీడియోస్ మేము ఏమైనా అప్లోడ్ చేసినప్పుడు మీ దాకా నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ ఇలాంటి వీడియోస్ నువ్వు న్యూస్కి సంబంధించిన వాటిని మీ వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి స్ప్రెడ్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ వన్స్ అగైన్